హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నరేష్ బాబు గచ్చకాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. ఓకే, చూడండి, లెబోరియస్ న్యూ ఇన్నోవేటర్స్ గ్రూప్స్ ఏదైతే ఎల్ఎన్ఐసిస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ యూజెస్సీ నెట్ కోచింగ్ సెంటర్ ఉందో ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్, దాని నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దిస్ ఈజ్ అవర్ లెబోరియస్ న్యూ ఇన్నోవేటర్స్ గ్రూప్ లోపో. సిన్స్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ 2013, ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ కంప్లీటెడ్ 5 ఇయర్స్ ఆఫ్ అవర్ వర్క్. సో ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విత్ లెబోరియస్ స్కిల్స్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, వీఆర్ వర్కింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఫ్రమ్ ఎల్ఎన్ఐజీస్ హౌస్ నియర్ ఎన్టీఆర్ చర్చు, అంగలకుదురు, తెనాలి, గుంటూరు, ఏపీ. అవర్ కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099871707. ఈమెయిల్ ఐడి ఈజ్ ఎల్ఎన్ఐజీస్ HRM@gmail.com. లెబోరియస్ న్యూ ఇన్నోవేటివ్స్ గ్రూప్, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మోటివేషన్ @gmail.com. అవర్ వెబ్సైట్ ఈజ్ www.lnigchrm.in. IN స్టాండ్స్ ఫర్ ఇండియా, L స్టాండ్స్ ఫర్ లెబోరియస్, N స్టాండ్స్ ఫర్ న్యూ, I స్టాండ్స్ ఫర్ ఇన్నోవేటర్స్, G స్టాండ్స్ ఫర్ గ్రూప్, C స్టాండ్స్ ఫర్ కౌన్సిల్, H స్టాండ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, R స్టాండ్స్ ఫర్ రీసెర్చ్, M స్టాండ్స్ ఫర్ మోటివేషన్. ఇట్స్ జస్ట్ లైక్ CSIR HRDZ LNIGCHRM.in. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఓకే, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను మీకు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి 2012 నుంచి 2017 వరకు ఉండేటువంటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, ఆ కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ సబ్జెక్ట్లో ఇయర్ టు ఇయర్ ఏ రకంగా వ్యారీ అవుతున్నాయి అనేటువంటి విషయాల మీద ఒక అనాలిసిస్ ఇవ్వబోతా ఉన్నాను. అదే మాదిరి 2018లో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ జరిగిందో, ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద, అంటే ఓపెన్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ రాబోతా ఉంది, బీసీస్లో ఉండే డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఎంత కట్ ఆఫ్ రాబోతుంది, అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ రాబోతుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొత్తం మీద వేర్ ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. ఫ్రెండ్స్, మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి గంట సింబల్ని కనుక మీరు ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి మనం చూస్తే ఇది మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విషయము. సో ఇప్పుడు ఒకసారి ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. మీకు చూసినట్లయితే ఏపీ సెట్, ఒక నిమిషం ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసినట్లయితే ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఓకే మీరు ఒకసారి చూసినట్లయితే ఏపీ సెట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ 2012 to 2018, 2012 నుంచి 2018 వరకు ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీద నేను మీకు ఈ వీడియోలో ఒక అనాలిసిస్ ఇవ్వబోతా ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూస్తే మనకు తెలుసు, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకి ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో, అప్పటి వరకు కూడా 2012 నుంచి 2012 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరగలేదు. దాదాపు 8 సంవత్సరాలు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ డిగ్రీ లెక్చర్ని రిక్రూట్ చేయాలనే ఉద్దేశంతో 2012లో ఏపీ సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట మొదటిసారిగా. అప్పుడు 2012, 2013, 2014 గాను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారనేటువంటి నేపథ్యం మనకి తెలిసినటువంటి విషయమే. తర్వాత రాష్ట్రం విడిపోవడము, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 2015 సంవత్సరం ఎగ్జామ్ జరగకపోవడము, తెలంగాణలో 2015, 2016 సంవత్సరాలు ఎగ్జామ్ జరగకపోవడము, మళ్ళీ మనకి 2016, 2017, 2018 3 సంవత్సరాలకి ఆంధ్ర యూనివర్సిటీకి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవ్ చేయడం విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో 2015, 2016 ఎగ్జామ్ జరగకపోవడం, 2017, 2018, 2019 3 సంవత్సరాలకి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. సో ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయాల్సిన 3 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అంటే మొత్తం మీద మనకి 2012, 2013, 2014 3 ఎగ్జామ్స్, 15 ఎగ్జామ్ జరగలేదండి, 2016, 2017, 2018 3 ఎగ్జామ్స్, మొత్తం 6 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ 2012, 13, 14, 15, 16, 17, 18.
అంటే 7 వస్తాయి, 15 ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి 6 ఎగ్జామ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూసినట్లయితే ఏపీ సెట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ ఫ్రమ్ 2012 to 2018 అండి. ఇక్కడ కరెక్ట్ చేయలేదు, మళ్ళీ కరెక్ట్ చేస్తాం. సో చూస్తే ఏపీ సెట్ 2012 కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్లో చూసినట్లయితే అప్పట్లో ఏంటంటే అండి, ఓపెన్ కేటగిరీకి, బీసీస్కి, అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్కి, ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కటాప్స్ కండక్ట్ చేసేవాళ్ళు. దట్టు 2018 ముందు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అనేది 3 పేపర్లో ఉండేది. ఆ 3 పేపర్లు కూడా ఏంటంటే మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండేవి. అఫ్కోర్స్ నేను 2018 నుంచి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చినప్పుడు 2 పేపర్లు మాత్రమే వచ్చింది. అప్పట్లో పేపర్ 1 100 మార్కులకి, పేపర్ 2 100 మార్కులకి, థర్డ్ పేపర్ 150 మార్కులకి, 350 మార్కులు. కాబట్టి 1% ఈక్వల్ టు 3.5 మార్క్స్ వచ్చాయి. కాబట్టి మనము 3.5కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే 2018 నుంచి చూసినప్పుడు 2 పేపర్లు వచ్చినాయి, టోటల్ మార్క్స్ 300 మార్క్స్. కాబట్టి 1% ఈక్వల్ టు 3 మార్క్స్కి వస్తుంది. సో అంటే 1% మనం ఇక్కడ 3 మార్క్స్ చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అట్లా మీకు చూసినప్పుడు 2012 ఒకసారి చూస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 208 మార్కులు, బీసీస్కి 204 మార్కులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 180 మార్కులు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 180 మార్కులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 194 మార్కులు. అంటే అప్పుడు ఎస్సీకి ఎస్టీకి ఎప్పుడు కూడా ఒకటే కట్ ఆఫ్ అండి. అందుకనే షెడ్యూల్ క్యాస్ట్కిను షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేటప్పటికి మీకు 180 మార్క్స్ వచ్చినాయండి కట్ ఆఫ్. ఆ తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి మీరు గమనిస్తే ఎస్సీ ఎస్టీ కంటే కూడా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, 194. అంటే ఫైనల్గా 2012 ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేటప్పటికి 59% అంటే 208 మార్క్స్ అండి. బీసీస్కి వచ్చేదికి కూడా 59% అండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అంటే 208 మార్క్స్. బీసీఐస్కి 58% అంటే 204 మార్క్స్. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి 51% అంటే 180 మార్క్స్ వచ్చినాయి. ఫిజికల్లీ ఛాలెంజ్కి 194 వచ్చినాయి అన్నమాట. అదే మీరు 2013 కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంతకుముందు 59.00% ఉన్నది, కాస్త 53.71%కి తగ్గిపోయిందండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 2013 కట్ ఆఫ్ ఏమైంది, తగ్గిపోయింది. అంటే 208 మార్కులు ఉన్నది కాస్త 188 మార్కులకు పడిపోయింది. 2012 నుంచి 2013కి ఏపీ సెట్ కట్ ఆఫ్ అనేది తగ్గింది. అట్లాగే బీసీస్ చూస్తే అక్కడ వచ్చేటప్పటికి 204 ఉంది, ఇక్కడ కాస్త 180 మార్కులకు వచ్చేసింది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి అప్పుడు 180 మార్కులు ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి 168 మార్కులు వచ్చింది. ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి అక్కడ 194 మార్కులు ఉంటే ఇక్కడ 168 మార్కులకి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కానీ అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి అందరికీ కూడా 2013 ఒకటే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అంటే 2012 కట్ ఆఫ్తో పోలిస్తే 2013 కట్ ఆఫ్ అనేది తగ్గింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అట్లాగే ఏపీ సెట్ 2014 కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీకి 53.14, అంటే కంపేర్ టు 2012తో పోలిస్తే 2013 తగ్గింది, 2013తో పోలిస్తే 2014 తగ్గింది. ఎంతండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 53.14 అంటే 53.14 ఇంటూ 3.5 మార్క్స్ వస్తే 186 మార్క్స్ వస్తాయి యావరేజ్గా. సో అట్లాగే మనకి బీసీ చూసుకుంటే 49.71% అంటే 174 మార్కులు. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేప్పటికి 48.57 అండి, అంటే 170 మార్క్స్. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి వచ్చేటప్పటికి 47.43% అంటే 166 మార్క్స్. ఫిజికల్లీ ఛాలెంజ్కి 48% అంటే 168 మార్క్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 2014 ఆ తర్వాత మనకు చూస్తే 2015 గనక మీరు గమనించినట్లయితే ఎప్పుడండి 2015 గనక ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్ అనేది అసలు కండక్ట్ చేయలేదండి. ఆ తర్వాత 2016 కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 61.14, అంటే మనకి ఇక్కడ 2012, 2013, 2014 ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసినప్పుడు 12, 13, 14 కట్ ఆఫ్ మార్క్స్ రెగ్యులర్గా తగ్గుతూ వచ్చినాయి. 15 అసలు ఎగ్జామ్ అంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడము, ఉమ్మడి రాష్ట్రంలోనే 2014 తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటికి 2014 ఎగ్జామ్ కామన్గానే కండక్ట్ చేయడము, రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 15 ఎగ్జామ్ కండక్ట్ చేయాల మన వాళ్ళ మళ్ళా 16 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి రిక్వెస్ట్ పెట్టుకుని అప్రోచ్ చేయించుకున్న తర్వాత 16, 17, 18, 3 సంవత్సరాలకి పర్మిషన్ వచ్చింది. సో 2016 మళ్ళీ ఎప్పుడైతే మనం స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నామో అప్పుడు 61.14% అంటే 2014 అండి. మీరు గమనిస్తే అంతకుముందు జరిగిన 3 ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా చూడండి 208 వచ్చింది, తర్వాత 188 వచ్చింది, తర్వాత 186 వచ్చింది ఓపెన్ కేటగిరీకి.
అంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ 214 మార్కులు 2016లో మనకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంది. బీసీస్ చూస్తే 190 మార్కులు అండి 54.29%తో. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 52.57%తో 180 మార్కులు. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 52.5%తో 184 మార్కులు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 51.43%తో 180 మార్కులు రావడం జరిగింది. అంటే ఒక్కసారిగా కట్ ఆఫ్ మార్క్స్ అన్ని అంతకు ముందు ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కంటే కూడా పూర్తిగా పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడు 2016లో మళ్ళీ మీరు చూస్తే 2017లో ఉండేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, సో మనకి 2017కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ మార్క్స్ని వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే, 2017కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ మార్క్స్ని ఏం చేశారంటే, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ డివైడ్ చేశారని. అంటే ఓపెన్ కేటగిరీ ఉన్నప్పుడు ఓపెన్ కేటగిరీలో జనరల్ మెరిట్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు, ఆ తర్వాత ఫీమేల్ అంటే జనరల్ నుంచి మళ్ళీ ఫీమేల్ని సపరేట్ చేశారు. అట్లాగే బీసీస్ ఉన్నప్పుడు బీసీస్లో జనరల్ కేటగిరీ ఒకటి, అంటే బీసీస్లో మళ్ళీ మనకి బీసీఏ, బీసీబి, బీసీసీ, బీసీడి, బీసీఈ, అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైప్ ఉంటాయి కదండి. ఈ బీసీ అంటే బీసీస్ అని ఇదివరకు బీసీస్ మొత్తాన్ని కలిపి చూసేవాళ్ళు. ఇప్పుడు బీసీస్లో అంటే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీలో న్యాయం జరగాలని, అంటే ప్రతి కమ్యూనిటీకి న్యాయం జరగాలని, ఆ కమ్యూనిటీలో ఉండే ఉమెన్కి కూడా న్యాయం జరగాలని ఉద్దేశంతో మళ్ళీ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ మార్క్ని 2017లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి అదే క్రమంలో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ 2017లో కమ్యూనిటీ వైజ్ కటాఫ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీన్ని సిఎస్ఆర్లు ఇంప్లిమెంట్ చేయడం లేదండి, అంటే సైన్స్ సబ్జెక్ట్స్, సిఎస్ఆర్ ఏదైతే సైన్స్ సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తారో దాంట్లో ఇంప్లిమెంట్ చేయడంలా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ఏపీ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి సైన్స్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు 2017 కనుక చూసినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ ఇది 56.57 అంటే 198 మార్కులు అండి. చూడండి 2016లో ఏమో 214 మార్కులు ఉంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అది 2017కి వచ్చేటప్పటికి 198 మార్కులు పడిపోయింది. అదే ఓపెన్లో ఉమెన్ని మళ్ళీ సపరేట్ చేశారండి. అఫ్కోర్స్ ఉమెన్కి కూడా 56.57% అంటే 198 మార్క్స్ వచ్చినాయి. ఓపెన్ అన్రిజర్వ్డ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేటప్పటికి 50.86% అంటే 178. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మళ్ళీ ఓపెన్లో ఉమెన్ని ఫిజికలీ ఛాలెంజ్ని ఇద్దరిని మళ్ళీ బయటికి తీశారనమాట, విడివిడి కటాప్స్ ఇచ్చారు. అలాగే బీసీఏ చూసినట్లయితే 53.14% అండి 186 మార్కులు. బీసీఏ ఉమెను 50.29 అంటే 176 మార్కులు. వీళ్ళకి అంటే బీసీఏ జనరల్కిను బీసీఏ ఉమెన్లో 10 మార్కులు తేడా కనిపించింది. మళ్ళీ బీసీఏ ఫిజికలీ ఛాలెంజ్డ్కి వచ్చేటప్పటికి 46.29% అంటే 162 మార్కులు అండి. అంటే మళ్ళీ బీసీబి చూస్తే బీసీబి 52.57 అంటే వాళ్ళకంటే బీసీఏ కంటే కూడా బీసీబీకి తగ్గింది 102 మార్కులు తగ్గింది 184. బీసీబి ఉమెన్ 50.86% అంటే 178 మార్క్స్. బీసీబి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ 00 అంటే దాని అర్థం ఏంటంటే కట్ ఆఫ్ ఇవ్వలేదండి. కట్ ఆఫ్ ఇవ్వలేదంటే అర్థం అక్కడ అటువంటి క్యాండిడేట్స్ ఎవరు లేరండి, బీసీబీ ఫిజికల్లీ ఛాలెంజ్లో ఎవరు లేరని చెప్పేసి, అంటే అగ్రిగేటివ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరనేది వాళ్ళ ఉద్దేశం. బీసీసీ వచ్చేటప్పటికి 53.71% అండి అంటే 188 మార్కులు. చూసారా బీసీఏ బి కంటే కూడా బీసీసీలో అంటే క్రిస్టియానిటీ కిందకు వస్తుంది అనమాట బీసీసీ కమ్యూనిటీ, కొన్ని కమ్యూనిటీస్ ఉండొచ్చు, 188 మార్కులు వచ్చినాయి. కానీ బీసీసీ ఉమెన్లో అసలు క్యాండిడేట్స్ ఎవరు లేరండి, బీసీసీ ఫిజికలీ ఛాలెంజ్లో కూడా ఎటువంటి క్యాండిడేట్స్ లేరు. అంటే బీసీసీలో 108 బీసీసీ ఉమెన్ కానీ బీసీసీ ఫిజికల్ ఛాలెంజ్ కానీ ఎటువంటి పర్సన్స్ ఏపీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే కట్ ఆఫ్ లేదంటే దాని అర్థము ఆ స్థాయిలో ఎవరు లేరని అక్కడ. ఆ తర్వాత బీసీడి జనరల్ 53.71% అని అంటే వీళ్ళకి 188 అంటే బీసీసీ జనరల్ బీసీడి జనరల్ రెండు కూడా ఒకటే ఉంది. తర్వాత బీసీడి ఉమెన్ వచ్చేటప్పటికి 52.57 అంటే 184 మార్క్స్. బీసీటీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరు లేరండి. బీసీఈ అంటే ముస్లిం మైనార్టీ వస్తుంది అనుకుంటాను, జనరల్ 50.86% అంటే 178 మార్క్స్. అంటే మీరు చూస్తే బీసీఏ బీసీడిఈ అన్నిట్లో కూడా బీసీఈకే తక్కువ కట్ ఆఫ్ ఉంది, అంటే ముస్లిం మైనార్టీకే జనరల్లో తక్కువ కట్ ఆఫ్ అండి 178. బీసీఈ ఉమెన్ 50.86 అంటే 178. బీసీఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరు లేరు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 49.14% అంటే 172 మార్క్స్. షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్కి 49.14% 172 మార్క్స్. షెడ్యూల్ క్యాస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్ వరకు 47.43 అంటే 166 మార్క్స్ అండి. షెడ్యూల్ ట్రైబ్ వచ్చేటప్పటికి 45.71% 160 మార్క్స్. షెడ్యూల్ ట్రైబ్ ఉమెన్ 45.17% 160 మార్క్స్. షెడ్యూల్ ట్రైబ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరు లేరు.
సో ఫైనల్గా మనకు చూస్తే బీసీ కమ్యూనిటీలో బీసీఏ బీసీడీఈ మూడు కమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఈ మూడు కమ్యూనిటీస్లో కూడా మనకి బీసీఈ జనరల్ 50.86 అంటే 178 మార్కులు అనేది తక్కువగా కనిపిస్తూ ఉంది మనకి వీళ్ళందరిలో కూడా. అట్లాగే చూస్తే బీసీఏ ఉమెన్ అంటే బీసీఏ బీసీడీఈ ఉమెన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి 176 మార్కులు బీసీఏ ఉమెన్లో తక్కువ కనిపిస్తూ ఉంది. అట్లాగే బీసీఏ బీసీడీఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ చూసుకునేప్పుడు ఇక్కడ బీసీబి కానీ సి కానీ డి కానీ ఈలో వచ్చేప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అసలు లేరు, ఏలో మాత్రమే ఉన్నారు వాళ్ళు 162 మార్క్స్గా కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం మీద 2017 నుంచి ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో స్టూడెంట్స్కి అంటే ఆ కమ్యూనిటీస్కి న్యాయం చేయడం జరుగుతూ ఉందండి. అట్లా చూస్తే 2018 కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ ఎక్స్పెక్టెడ్ అనేది మనం అప్డేటెడ్ సూన్ అండి, తొందరలోనే మేము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ పెడతాం 2018 సంబంధించి. కానీ మీకు ఒక అజంప్షన్ అయితే ఇవ్వగలుగుతాను, దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎంత దారుణంగా వేసుకున్నా కానీ 53.14 ఒకసారి చూస్తే 2017 ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 56.57 ఉందండి. అట్లాగే 2016 వచ్చేటప్పటికి 61.14 ఉందండి. 2015 ఎగ్జామ్ కండక్ట్ చేయాల 14 ఓపెన్ కేటగిరీకి 53.14. అట్లాగే 2013 వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 53.71, 2012 59.00. అంటే ఫైనల్గా మనకి 2012, 2013, 2014, 2015 తీసేస్తే 16, 17 మొత్తం 5 ఎగ్జామినేషన్స్ జరిగినాయి మనకి. ఈ 5 ఎగ్జామినేషన్స్లో కూడా ఒక 2016 మాత్రమే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చింది. 61.14 రిపీట్ అయ్యేది చాలా తక్కువ ఛాన్సెస్ అండి. మనం ఏదైనా ఒక విషయాన్ని గమనించినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారిన ప్రతిసారి కట్ ఆఫ్ మార్క్ అనేది తగ్గుద్దండి. సో ఇప్పుడు మనకి 2017 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గేదానికి అవకాశం ఉంది. నాకునే అవగాహన ప్రకారం నాకుండేటటువంటి ఆలోచన ప్రకారం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేటటువంటిది 55 to 57 అరౌండ్ 55% నుంచి 57% మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఆ క్రమంలో 55% అంటే మనకి 55% × 3 = 165 మార్క్స్. అంటే నా అవగాహన ప్రకారము ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏపీ సెట్ 2018 కట్ ఆఫ్ మార్క్ అనేది 160 to 170 మార్కులు ఉండొచ్చు. ఎంతండి 160 to 170 మార్కులు ఉండొచ్చు. అట్లాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించి 50 to 53% వ్యారీ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం 53% తీసుకున్నట్లయితే 53% × 3 = 159 మార్క్స్ అండి. అంటే బీసీ కమ్యూనిటీకి 150 to 160 మార్కులు. జాగ్రత్త వినండి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చి 160 to 170 మార్కులు ఏపీ సెట్ 2018 కెమికల్ సైన్సెస్ వ్యారీ అవుతూ ఉంటుంది. బీసీ ఏ కమ్యూనిటీ చూసుకున్నా 150 to 160 మార్కులు కనుక మీరు కనుక తెచ్చుకోగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చండి. అదే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ క్యాస్ట్కి 140 to 150 మార్క్స్ అండి. షెడ్యూల్ క్యాస్ట్ అయినా కానీ షెడ్యూల్ ట్రైబ్ అయినా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయినా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 140 to 150 మార్కులు ఏపీ సెట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండేదానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళా జాగ్రత్త చూడండి, 2018 కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ సైన్సెస్ ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి మా అవగాహన ప్రకారం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 160 to 170 మార్కు 2018 ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ కేటగిరీ 160 to 170 మార్కులు ఉంటుంది. ఫర్ బీసీ 150 to 160 మార్కులు ఉంటుంది. ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చేటప్పటికి 140 to 150 మార్కులు ఉంటుందండి. సో మనందరూ తెలిసిన విషయమే, ఇంతకుముందు 3 పేపర్లు ఉన్నాయి, ఈ 3 పేపర్లు కూడా ఇండివిజువల్ కట్ ఆఫ్ మార్క్ ఉండేది, 3 క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే అగ్రిగేటివ్ కట్ ఆఫ్ తీసేవాడు. అది 2015 నుంచి ఆ పద్ధతి మార్చేసి అగ్రిగేటివ్ కట్ ఆఫ్ ఒకటే పెట్టడం జరిగింది, ఇండివిజువల్ కట్ ఆఫ్ తీసాడు. అంటే పేపర్ను క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి, పేపర్ 3 క్వాలిఫై అవ్వాలనే విధానాన్ని ఎత్తేసాడు. సో 2018 కూడా మనము ఇప్పుడున్న 2 పేపర్లే, అంటే మనం 2 పేపర్లు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ 1లో 100 మార్కులు రావచ్చు, పేపర్ 2లో 50 మార్కులు రావచ్చు, రెండింటి యొక్క మొత్తం కలిపి వాడు ఒక కట్ ఆఫ్ మార్క్ పెడతాడు. ఈ కట్ ఆఫ్ మార్క్ కూడా ఎట్లా పెడతాడంటే అండి, ఫస్ట్ మొత్తం ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ మొత్తంది
జనరల్ మెరిట్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాడు. ఈ జనరల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ వాళ్ళ మార్క్స్ ప్రకారము ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రెండు పేపర్ల మొత్తం ఎవరికైతే 40%, అంటే ఇక్కడ ఒక 1% ఈక్వల్ టు 3 మార్క్స్ కాబట్టి 43 ఎంత 120 మార్క్స్ అండి. అంటే ఓపెన్ కేటగిరీలో 120 మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ పక్కకు తీస్తారు. అంటే 120 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరినీ, 120 కింద వచ్చిన వాళ్ళంతా ఫిల్టర్ అయిపోయినట్లే, 120 పైన వచ్చిన వాళ్ళందరినీ తీస్తారు ఓపెన్ కేటగిరీలో పక్కకి. అలాగే బీసీస్ తీస్తారు, బీసీస్కి 35% కాబట్టి 35 × 3 = 105 మార్క్స్. బీసీస్లో 105 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ జనరల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెడతారు, 105 మార్కులు కిందకు వచ్చిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేస్తారు, అంటే ఫిల్టర్ చేసేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్కి కానీ షెడ్యూల్ ట్రైబుకి కానీ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్కి కానీ 30% అంటే 90 మార్కులు, 33 లో 90. అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే 90 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ఒక పక్కకు తీస్తారో, 90 మార్కులు కిందకు వచ్చిన వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేస్తారు. ఈ రకంగా ఓపెన్ కేటగిరీకి 40%, బీసీస్కి 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్కి 30% వచ్చిన వాళ్ళందరినీ తీసి ఒక జనరల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ జనరల్ మెరిట్ లిస్ట్ నుంచి మళ్ళీ కమ్యూనిటీ వైజ్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళందరినీ ఒక పక్కకి, బీసీస్ అందరినీ ఒక పక్కకి, ఎస్సీస్ ఎస్టీస్ ఫిజికలీ ఛాలెంజ్ మొత్తాన్ని ఒక పక్కకి తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ ఉమెన్ని బయటికి తీస్తారండి, ఓపెన్ కేటగిరీ ఉమెన్ని బయటికి తీస్తారు. ఆ తర్వాత ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ ప్రిపేర్ చేస్తున్నారు, జనరల్ నుంచి ఉమెన్ని బయటికి తీసేశారు, ఓపెన్ కేటగిరీ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ని పక్కకు తీస్తారు. అంటే 3 కేటగిరీస్, ఓపెన్లో జనరల్, ఓపెన్లో ఫీమేల్ ఉమెన్, ఓపెన్ ఫిజికలీ ఛాలెంజ్డ్, 3 కమ్యూనిటీస్ని బయట తీసి 3 మెరిట్లిస్ ప్రిపేర్ చేసి పక్కన పెడతారు. ఆ తర్వాత బీసీ, బీసీస్లో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ కమ్యూనిటీస్ని ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ సపరేట్ మెరిట్స్ ప్రిపేర్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బీసీఏలో ఉమెన్, బీసీఏలో ఫిజికలీ ఛాలెంజ్డ్, బీసీఏలో జనరల్ 3, మళ్ళీ బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఏలో కూడా జనరల్, ఉమెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ 3 కమ్యూనిటీస్ని దేనికి దానికి విడివిడి చేస్తారు. అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ఎస్సీ జనరల్ మెరిట్ లిస్టు, ఎస్సీలో ఉమెన్, ఎస్సీలో ఫిజికలీ ఛాలెంజ్డ్ మెరిట్ లిస్టు, అట్లాగే షెడ్యూల్ ట్రైబ్లో జనరల్, ఉమెన్, తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్, అట్లాగే ఫిజికలీ ఛాలెంజ్డ్, ఇట్లా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడివిడిగా తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ఒక సంవత్సరము ఈ యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్ కానీ ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తారో ఈ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, అంటే ఓపెన్ కేటగిరీలో 40% వచ్చిన వాళ్ళు, బీసీస్లో 35% వచ్చిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీస్లో 30% వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మొదటి 14 అంటే 14% అండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది రాస్తే మొదటి 14 మందికి అన్నట్లు. ఇప్పుడు ఏం చేశారు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి సపరేట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశారు కదా, ఆ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ 14%కి మాత్రమే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ జనరల్ మెరిట్ లిస్ట్ తీసుకునేప్పుడు దాంట్లో ఆ మెరిట్ లిస్ట్లో మొదటి 14 మంది, ఫర్ ఎగ్జాంపుల్ హయెస్ట్ మార్క్ 300 మార్కులకి 250 వచ్చింది అనుకోండి, 250, సెకండ్ మార్క్ 249, థర్డ్ మార్క్ 248 అట్లా వచ్చినప్పుడు ఆ కిందకు వస్తారు, 250, 249, 48, 47, 45, 45, 44 అట్లా కిందకు వచ్చి 14 మార్క్ ఏదైతే వస్తుందో ఆ మార్క్ని కట్ ఆఫ్ కింద డిసైడ్ చేస్తారనమాట. అట్లా షెడ్యూల్, అట్లాగే ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా. అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు బీసీస్లో జనరల్ తీస్తారు, మళ్ళీ బీసీస్లో ఉమెన్ తీస్తారు, బీసీస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ తీస్తారు కాబట్టి దీంట్లో మళ్ళీ ఏబీసీడీ కమ్యూనిటీ తీస్తున్నారు కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ కమ్యూనిటీలో పెద్దగా కట్ ఆఫ్ మార్క్, పెద్ద హైయెస్ట్ మార్క్ పెద్దగా రాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్ తగ్గేదానికి అవకాశం ఉందన్నమాట. ఈ రకంగా అన్ని కమ్యూనిటీస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో తీసుకొచ్చినటువంటి మార్పుల కారణంగా ఏపీ సెట్లో కూడా మనకు ఆ రకమైనటువంటి కట్ ఆఫ్ మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే ఏపీ సెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లోబడి పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ రకంగా మేము ఏపీ సెట్ 2012 నుంచి 2018 వరకు ఉండేటువంటి 17 వరకు ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడి 18కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మళ్ళీ ఒకసారి చూడండి. 2018కి సంబంధించి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 160 నుంచి 170 మార్కులు వస్తే, 160 170 అంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చండి, అంతకంటే తక్కువ ఉంటే మనం చేసేది ఏం లేదు. ఖచ్చితంగా 160 పైన ఉండాలా, 170
ఇంకా ఆ పైనే ఉంటుంది కట్ ఆఫ్, 160 కంటే తగ్గేదానికి అవకాశం లేదు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 160 నుంచి 170 మార్కులు, బీసీస్కి వచ్చేటప్పటికి 150 నుంచి 160 మార్కులు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి 140 నుంచి 150 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే చూడండి, 160, 170, 150, 160, 140, 150 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే మీరు ఏపీ సెట్ క్వాలిఫై అవుతాము అని ఒక ఏమంటారు దాన్ని, హోప్ అంటారు చూసారా, ఒక ఆశాభావాన్ని ఒక అవకాశం ఉండేదానికి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. నా లాస్ట్ వీడియోకి కామెంట్స్ పెట్టారు, కామెంట్స్ పెట్టినందుకు కృతజ్ఞతలు. ఆ కామెంట్స్లో కొంతమంది అంటే నేను లాస్ట్ వీడియో వచ్చేటప్పటికి జూనియర్ కాలేజ్ లెక్చర్స్ మీద చేస్తున్నాను, దాంట్లో కొంతమంది డిగ్రీ కాలేజ్ లెక్చర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగారు. యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జూనియర్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ 3 లెక్చర్ వేకెన్సీస్ కూడా రిక్రూట్ చేయాల్సిన అవసరము ఉంది. దీనికి తగ్గట్టుగానే లాస్ట్ ఇయర్ 2017 ఏపీపీఎస్సీ వాళ్ళు క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. హోప్ ఆ 2017 ఏదైతే ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉందో అదే క్యాలెండర్ని 2018 ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళబోతూ ఉంది కాబట్టి మేము ఇంత రిక్రూట్మెంట్ చేసామని చూపించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని పెట్టాలి. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా జేఎల్ఓ డిఎల్ఓ పాలిటెక్నిక్ లెక్చర్ 3 నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైతే సెట్ నెట్ క్వాలిఫై అయినారో డిగ్రీ లెక్చర్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ కూడా ఈ సెట్ని లేదా నెట్ని మ్యాండేటరీ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పాత క్యాలెండర్లో మనకి 2017 ఏదైతే క్యాలెండర్ ఇచ్చారో ఆ క్యాలెండర్లో డిగ్రీ కాలేజ్ లెక్చర్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్కి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు, జూనియర్ కాలేజ్ లెక్చర్స్కి మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాడు. అంటే దాని అర్థము పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్కి సెట్ నెట్ మ్యాండేటరీ చేసేదానికి అవకాశం ఉంది అనే ఒక హింట్ మనకు అక్కడ ఇచ్చినట్లు. అఫ్కోర్స్ ఏదేమైనా మళ్ళా నిన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వాళ్ళ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కానీ సెలక్షన్ ప్రొసెసర్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చున్నారు కాబట్టి, రీసెంట్గా ఉదయ భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు కాబట్టి మళ్ళీ ఈ స్క్రీనింగ్ టెస్టుల గురించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ గురించి వాళ్ళు మళ్ళీ ఏదైనా సంస్కరణలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా మళ్ళీ వాటిని మార్పులు చేర్పులు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్ టు డేట్ వాటిని ఫాలో అవుదాం. నాకు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకొచ్చిన దానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సిందల్లా కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీరు కొట్టే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీరు చేసే ఒక షేర్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనేటువంటి ఎనర్జీని ఇవ్వగలుగుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన నాలో తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ తొందరలోనే సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. కెమికల్ సైన్సెస్లో ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి, గేట్కి, ఏపీ సెట్కి, అట్లాగే జేఎల్స్కి, డిఎల్స్కి, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్కి వీటికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రిపేర్ అయ్యేటువంటి దానికి కావాల్సినటువంటి కాంపిటేటివ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీ క్లాసెస్ మొత్తం కూడా మీకు దగ్గరలో తీసుకొచ్చేదానికి నేను షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇట్లాంటి వాటి అన్నిటితో కూడా, అంటే అఫ్కోర్స్ డీటెయిల్ డిస్కషన్ ఇచ్చిన తర్వాత షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది, వీటన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ రేపు ఏపీ సెట్ 2018 కట్ ఆఫ్ మార్క్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇది మన వెబ్సైట్ www.lnicchrm.in అని కొట్టి /unit/APSET-Previous Year Cut-Off Marks-Chemical Sciences-2012-2018-Question Mark ID = 30 అని కనుక మీరు మీ టూల్ బార్లో, సారీ వెబ్ అడ్రస్ దగ్గర కనుక మీరు ఇది కొట్టినట్లయితే మీకు ఇది వస్తుంది, లేదా గూగుల్లో www.lnicchrm.in ఇది మన వెబ్సైటు. ఈ వెబ్సైట్లో కొట్టినా కానీ మీకు కోర్సెస్ కనిపిస్తాయి, ఈ కోర్సెస్లోకి వెళ్ళినప్పుడు కోర్సెస్లో మళ్ళీ మీకు థర్డ్ పేజ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ కోర్సెస్లో మళ్ళీ మీకు థర్డ్ పేజ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, పేజెస్ ఉంటాయి మొత్తం 3 పేజెస్ ఉంటాయి, దీంట్లో థర్డ్ పేజ్ ఉంటుంది. ఈ థర్డ్ పేజ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ కోర్స్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని తీసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్ఐజీ కెమికల్ సైన్సెస్. నా మా వెబ్సైట్ వచ్చేటప్పటికి www.lnicchrm.in. మీకు ఇంకా ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి,
ఇన్ కేస్ మీకు మీకు వస్తున్నటువంటి ఏపీ సెట్ స్కోర్ను కూడా కామెంట్స్ రూపంలో పెడితే దాన్ని బట్టి నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పేదానికి నాకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్. నేను మీ నరేష్ బాబు గచ్చకాయల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.